కృష్ణ పరమాత్మకు జై, వ్యాస భగవానికి జై. గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన వాళ్ళందరికీ, మీరందరికీ నమస్కారాలు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడనేది అది అందరికీ తెలిసిందే. కానీ ఈ భగవతత్వాన్ని మనలోంచి బయటికి వెలికి తీయటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పనులు చేసుకొని దైనందిన కార్యక్రమాలు తన పొట్ట కోసం చూసుకుంటూ ఇవి పాటించడానికి, చేయటానికి, నేర్చుకోవడానికి కూడా చాలక ఒకవేళ ఒకదానికి వెళ్ళి ఏదైనా నేర్చుకున్నా కూడా మళ్ళీ దాన్ని మర్చిపోయి సమస్య పోతుంది. ఈ రకంగా పోతున్న టైంలో భగవంతుడు మన భారతదేశంలో, ఆంధ్రదేశంలో, మన చిలకలూరిపేటలో ఈ విధంగా మా మేనమామ అయినటువంటి శ్రీ చలపతిరావు గారి ద్వారా ఆయన మరి ఎంతో కష్టపడి ఏమీ కూడా ఆశించకుండా ఒక రకంగా చెప్పాలంటే ఉపమానం ఒక శిఖరం అన్ని కొండని అధిరోహించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జెండా తీసుకెళ్ళి అక్కడ పాతేసి కింద కొండ కింద ఉన్న జనం మొత్తం నన్ను చూడాలి, అంటే ఇది అంతా ఈ కీర్తి నాకు దక్కాలి అని అనుకుంటాను. కానీ ఈ మహానుభావుడు మా మామయ్య గారు ఈయన జ్ఞానం అనే మార్గాన్ని కొండని ఎక్కి తనే జనానికి చూపించడం, నేను ప్రదర్శన ఇవన్నీ లేకుండా కూడా ఈ జ్ఞానాన్ని కొండ కింద ఉండ, ఈ జ్ఞానం అనే దాన్ని కింద ఉన్న అందరికీ పంచడానికి పూనుకోవడం అనేది అసలు ఎవరికైనా మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి అందులో మనం ఎన్నో రకాలుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతోమందిని చూస్తాం. ఇది నేను నా సొంత మేమ అయినా కూడా నాకే అర్థం కాదు. ఏమిటి ఈ రకంగా చేస్తున్నాడు ఈయన, ఏమి ఆశించడు అనేది నాకు ఏమీ అంతుపట్టదు. కానీ బాంధవ్యం వల్ల, ఆ రక్త స్పర్శ వల్ల, ఆ అనుగ్రహం నాకు కూడా కొంత వచ్చి 5-6 సంవత్సరాల నుంచి కూడా నాకు ప్రత్యక్షంగా మీలో ఇక్కడ భాగం పంచుకోకపోయినప్పటికీ పరోక్షంగా ఆయన ద్వారా ఆయన ఇంటి దగ్గర నేను ఆయన ఒక గంటన్నర సేపు ఎప్పుడు నేను వచ్చినప్పుడు తింటాను, నాకున్న అనుమానాలు ఇవన్నీ తీర్చుకుంటున్నాను. అయితే ఈయన అనుగ్రహం ఎట్లా ఉందంటే ఒక మేఘం వచ్చి, మేఘం వచ్చినప్పుడు ఆ మేఘం దగ్గర ఉన్న ప్రదేశాన్ని అందరినీ తడిపి, దాని యొక్క అక్కడ ఉన్న స్థలాన్ని, భూమిని తడిపి మొలకెత్తించి జ్ఞానాన్ని ఎట్లయితే తీసుకొస్తుందో ఆ రకంగా మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడమే కాకుండా ఏదో చుట్టపు చూపుగా ఊరికి అట్లా పరామర్శ కోసం వచ్చిన నాకు కూడా ఆ వర్షం, ఆ జ్ఞాన వర్షాన్ని కొంత లోపలికి ఆస్వాదించగలిగాను. ఇవాళ ఇంకోటి నేను ఇట్లా చేస్తున్నానయ్యా, ఈ పుస్తకం అనేది ప్రింటింగ్ చేయించి ముద్రించడానికి ఏదో చిన్న ఉడత సాయం చేశాను, అది చెప్పుకునేది కూడా కాదు ఇది. కానీ ఇది చేసిన తర్వాత ఎవరు ఆవిష్కరిస్తున్నారు, ఏంటి వాళ్ళ ఆవిష్కరణ ముందు నువ్వు రావాలన్నాను, అలాగే వస్తాను కానీ ఎవరు ఆవిష్కరిస్తున్నారని అడిగితే ఎవరైతే పుస్తకానికి డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళే ఆవిష్కరిస్తున్నారు అని అన్నారు. అది విన్న కానించి కూడా నేను ఎంత తొందరగా వద్దామా అంటే నేనేం ఇవ్వలేదు దానికి కాదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా నేను మామూలు మనిషినే, నాదేముంది గురువుగారి కృప అంటున్నారు. ఆయన ఎంత కృప ఉందంటే, ఆయన ఎంత మనస్సు ఎంత నిర్మలమైనదంటే వీళ్ళందరి చేత పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరింపజేసి చేసిన తరువాత ఇవాళ 10 కోట్లు సంపాదించిన, బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన, మనవళ్ళని ఎత్తుకున్న, ఊర్లో పేరు మారుమోగిపోయి టీవీల్లో పడ్డా కూడా రానటువంటి ఆత్మసంతృప్తి మీ అందరికీ, మనందరికీ ఇచ్చాడు. అది ఇంకెంతకంటే మనం ఏం చేసుకోవాలి, ధన్యమైంది. మనసా వాచ కర్మణ నేను సంతోషంగా ఇప్పటికిప్పుడు ఏదో మాటలు చెప్పాలని అనిపించి చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా నమస్కారాలు, ఆయన ధర్మపత్ని మా అత్తగారికి నమస్కారాలు, మీ అందరికీ కూడా నా మాటలు విన్నందుకు ఓపిక్గా మీకు నమస్కారం.